వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. రక్షాబంధన్ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? అసలు ఇటువంటిది ఎప్పుడైనా మీరు విన్నారా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు పెట్టింది పేరుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకమైనటువంటి ఆచారాలు, నమ్మకాలు ఉంటాయి. ప్రసిద్ధి చెందినటువంటి అనేక దేవాలయాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయాల్లో కూడా మనం ఉత్తరాఖండ్లో కూడా ఒకటి ఉందని చెప్పవచ్చు. ఈ ఆలయం కూడా ఉంది. అది ఏంటంటే ఉత్తరాఖండ్లోని బన్సీ నారాయణ్ ఆలయంలో హిమాలయాల ఒడిలో ఉన్నటువంటి ఆలయం. ఇది దాని ప్రత్యేకత ఒకటి ఉంది. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కూడా ఈ ఆలయం. ఈ ఆలయం తలుపులు సంవత్సరంలో ఒక్కసారి అంటే రక్షాబంధన్ రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఒక కారణంగా ఇది రహస్యమైనదిగా, పవిత్రమైనటువంటి తీర్థంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున ఇంటికి వచ్చి పూజలు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కూడా అందుతాయనేసి కూడా పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఆ రోజు విష్ణువు ప్రత్యేక అనుగ్రహం పొందడానికి ఒక ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. ఈ రోజున ఇక్కడ పూజ చేసి, అంటే ఇక్కడ ఎవరైతే పూజలు దర్శనం చేసుకుంటారో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక మతపరమైనటువంటి ప్రాముఖ్యత కూడా కలిగి ఉంటుంది. అంటే రక్షాబంధన్ రోజున మాత్రమే దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడ క్యూలు కడతారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వంశీ నారాయణ దేవాలయం కూడా ఉంటుంది, అంటే ఉత్తరాఖండ్లో. దీనికి సంబంధించి మనం కనుక చూసినట్లయితే ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉర్గాం లోయలో ఉన్నటువంటి బన్సీ నారాయణ్ ఆలయం, అంటే నారాయణుడు భక్తులకు దర్శనం ఇస్తాడు ఇక్కడ. అయితే ఈ ఆలయంలో శివుడు, నారాయణుడు, శ్రీకృష్ణుడు విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ ఆలయాన్ని మనం వంశీ నారాయణ్ ఆలయం అనేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం లోపల నుంచి కూడా కేవలం 10 అడుగుల ఎత్తు మాత్రమే ఇక్కడ పూజారులు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ నాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడా చేస్తారు. ఆలయానికి సమీపంలో ఒక ఎలుగుబంటి గుహ కూడా ఉంది. ఈ గుహలో భక్తులు ప్రసాదం చేస్తారు. రక్షాబంధన్ రోజున ప్రతి ఇంటి నుంచి కూడా ఇక్కడ వెన్న వస్తుందని, దానిని ప్రసాదంలో కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతారనేసి కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఆలయం చుట్టూ కొంత ప్రకృతికి సంబంధించి కనుక ఏముందనేది కదా మనం చూసినట్లయితే, ఇక్కడ మానవ నివాసానికి దూరంగా పర్వతాలు, అందమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నిన్ను కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం చేరుకోవాలంటే దట్టమైనటువంటి అడవులు గుండా వెళ్ళాలి. ఈ ఆలయాన్ని 6 నుంచి 8 దశాబ్ద కాలంలో కూడా నిర్మించినట్టు మన పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ రక్షాబంధనకు ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే, ఈ రక్షాబంధన రోజున వంశీ నారాయణ ఆలయంలో సోదరీ మనులు రాఖీ కడితే సోదరులకు సంతోషం, శ్రేయస్సు, విజయాలు కూడా పొందుతారని, వారి సోదరులకు వచ్చేటువంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని ఇక్కడ భక్తులు అయితే బాగా నమ్ముతూ ఉంటారు. అందుకే ఇక్కడ రక్షాబంధన రోజున ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ రోజున ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా పూజ అనంతరం ప్రసాదం పంపిణీ కూడా చేస్తూ ఉంటారు. సాయంత్రం సూర్యుడు అస్తమించడంతో, అంటే మరుసటి రోజు రక్షాబంధనం వరకు కూడా ఆలయం తలుపులు మళ్ళీ వచ్చే సంవత్సరం రక్షాబంధన రోజు ఓపెన్ చేస్తే, మళ్ళీ సూర్యాస్తమం అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తే, నెక్స్ట్ మళ్ళీ రక్షాబంధనం వచ్చే సమయానికి అప్పుడు మాత్రమే తలుపులు మళ్ళీ తెరుస్తారు. అప్పటి వరకు అయితే మూసేస్తారనమాట. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. దీనికి సంబంధించి అంటే వంశీ నారాయణ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ ప్రకారం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మహావిష్ణువు తన వామనావతారం నుండి కూడా విముక్తి పొందిన తర్వాత ఇక్కడ మొదటిసారిగా కనిపించాడనేసి కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ ప్రదేశంలో నారదుడు, మునీంద్రుడు నారాయణుడికి పూజించాడనేసి కూడా నమ్ముతూ ఉంటారు. అప్పటి నుంచి కూడా నారదుడు సంవత్సరంలో 364 రోజులు ఇక్కడ విష్ణుమూర్తిని పూజిస్తాడనేసి కూడా, ఒక్కరోజు మాత్రమే పూజ చేయకుండా విడిచిపెడతాడనేసి కూడా నమ్ముతారు. తద్వారా భక్తులకు ఇక్కడ నారాయణుని కూడా పూజ చేసుకోవచ్చు అనే ఒక విధంగా, అందుకోసమే నారదుడు ఇక్కడ ఒక్కరోజు రక్షాబంధన రోజు మాత్రం పూజ చేయడనేసి కూడా చెప్తున్నారు. ఈ కారణంగా ఆలయం తలుపులు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా రక్షాబంధన రోజు మాత్రమే తెరుచుకుంటాయి. ఆ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ నారాయణుడు, అంటే
నారదుడు కూడా నారాయణుడు కూడా పూజ చేయడం అనేది కూడా ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఇది ఇక్కడ ఇంత మహిమాన్విత కలిగినటువంటి ఆలయం, ప్రసిద్ధి చెందిన ఆలయం మన భారతదేశంలో ఉండడం మనం గొప్పగా మనకు చెప్పుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే ఇక్కడ దర్శన ఈ ఆలయాన్ని దర్శించండి రక్షాబంధన రోజు. సమీపంలో ఉన్నవారు చాలామంది విదేశ ప్రాంతాలలో కూడా చాలామంది దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురు టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.